శ్రీశ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం దేవుడున్నాడా ఉంటే చూపెట్టగలవా అంటున్నాడు ఒక మిత్రుడు ప్రపంచమంతా భగవంతుడే నిండు ఉన్నాడు మరి ఆయన్ని మనం ఎలా గుర్తించేది దీనికి ఏమైనా ప్రమాణం ఉందా అని అడుగుతున్నాడు అనమాట మనందరికీ వచ్చే ప్రశ్నే నిజంగానే పిల్లలు ఇలాంటివి చాలా అడుగుతూ ఉంటారు కూడాను అప్పుడు మనకి సమాధానం ఏం చెప్పాలి అన్నది భగవంతుడే మనకి చెప్పేశాడు అదేంటో మనం ఇప్పుడు విందాం దానికి సమాధానం ఆయన చక్కటి శ్లోకం ద్వారా మనకి వివరించారు సమాధానం చెప్పారు ఏంటి దేవుడు తప్పకుండా ఉన్నాడు ఆయన్ని గుర్తించడానికి అడుగడుగునా ఉన్నాయి కాకపోతే మనకు ఓర్పు మంచి అవగాహన లేవు కాబట్టి ఆయన గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం చూడండి దేవుడే ఇలా స్వయంగా చెప్తున్నాడు లోకంలో కొన్ని పదార్థాల్లో అతిశయించిన తేజస్సుతో కనబడుతుంది కొన్ని వస్తువులు చాలా అందంగా శోభాయమానంగా ఉన్నాయి ఒక చక్కని నర్తకి మంచి నృత్యం చేస్తుంది ఎర్ర గులాబీ అందంగా గుమఘమలాడుతుంది పండితుడు జ్ఞానానికి పుట్టి నీళ్ళులాగా ఉన్నాడు శిల్పి చక్కని శిల్పాన్ని చక్కగలుగుడుతున్నాడు వస్తువుల్లో వ్యక్తుల్లో కనబడే ఆ అతిశయం ఆ సోఫా ఆ శక్తి ఆ సామర్థ్యం ఇవన్నీ మనకెక్కడవి ఇవన్నీ మనకి భగవంతుని అంశ వల్లే సహజంగా ఏర్పడమే కానీ సహజంగా మనలో ఏమీ లేవు ఆ భగవత్ శక్తి ద్వారా లోకంలో అన్ని చోట్ల మనం భగవంతుని చూడవచ్చు పాలల్లో మీగడలాగా నువ్వుల్లో నూనెలాగా భగవంతుడు ప్రపంచంలోనే ఉన్నాడు చూసే హృదయం సాధనతోటి వెలిగి తీస్తే ఆయన కనబడతాడు అంటూ మనకి దీనికి సమాధానం వచ్చింది మరి దీన్ని మరింత వివరంగా మనం తెలుసుకుందాం అంటే ఆయన ఏం చెప్పేస్తున్నారు మనకి ఎవరిలో అయితే విశేషమైన జ్ఞానము ఐశ్వర్యము బుద్ధి ప్రకాశము తెలివి చురుకుదనము శక్తి ఉత్సాహం ఉంటుందో ఆయా వస్తువుల్లో ఆయా జంతువుల్లో పక్షుల్లో ప్రాణుల్లో అలాగే మనుషుల్లో నా అంశ నా విభూతి ఉంటుంది అంటూ మనకి చెప్తూ కొంతమందిలో అసాధారణ శక్తి ప్రజ్ఞ ధారణ ఇవన్నీ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం కదా అవంతా కూడాను ఆయన ఆయన అని చెప్తున్నారు మనం ఈ మధ్య కాలంలో ఓ మూడేళ్ల పాప ఆవిడలో ఐన్స్టీన్ ఐక్యూ కన్నా ఎక్కువ ఐక్యూ ఉందని గుర్తించారు ప్రపంచవేత్తలు ఎంతమంది స్వతంత్ర సమరయోధులు ఉన్నా వాళ్ళు గాంధీ గారు గొప్పవాడైపోయారు ఎందుకంటే గారిలో ఒక నిబద్ధత నిశ్చయాత్మిక బుద్ధి ఉన్నాయి మనకు ఉపయోగపడే వస్తువులను కనిపెట్టిన మహానుభావులు మంది ఉన్నారు కొందరిలో పరిశోధనా శక్తి మరికొందరిలో ఉపన్యాస శక్తి మరికొందరిలో రాసే శక్తి ఇంకా మరికొందరిలో చదవడం రాయడం ఉపన్యసించడం ఈ మూడు శక్తులు పుష్కలంగా ఉంటాయి వారందరిలో పరమాత్మ యొక్క కొద్దిపాటి అంశం ఉండబట్టే వారు తమలోని విశేషమైన ప్రజ్ఞా వాళ్ళు ప్రదర్శించగలుగుతున్నారు లోకోపకారం చేయగలుగుతున్నారు ఎందరో టెన్నిస్ ప్లేయర్లు ఉన్నా సానియాలో ఉన్న చురుకుదనం ఎంతమంది క్రికెటర్స్ ఉన్నా టెండూల్కరు గవాస్కరు లాంటి సామర్థ్యం ఇవన్నీ కూడాను దైవదత్తాలి దైవాంశాలే ప్రతి వాడిలో ఆ దైవాంశం ఉంటుంది కొంతమందిలో బహిర్గతం అవుతుంది తగిన ప్రోత్సాహం లభించక అవకాశాలు లేక కొంతమందిలో అంతర్గతంగా ఉండిపోతుంది కానీ బహిర్గతం కాదనమాట కొంతమందికి ఇటువంటి దైవాంశాలు లభించినా దాన్ని దుర్వినియోగం చేయడమే లేదా పోగొట్టుకోవడమో చేస్తుంటారు కానీ సద్వినియోగం చేసుకోలేరు తమలోని తెలివిని ప్రజ్ఞను పరిశోధనా శక్తిని లోకోపకారానికి కాకుండా లోక వినాశనానికి ఉపయోగించే వారిని మనం చూస్తూనే ఉంటాం ఇదంతా కూడాను వారి వారి పూర్వజన్మ కర్మానుసారం జరుగుతూ ఉంటుంది పరమాత్మ యొక్క కొద్దిపాటి అంశతోనే ప్రాణుల్లో ఇంతటి శక్తి సామర్థ్యాలు ప్రజ్ఞాపాఠవాళ్ళు వెల్లువిరిస్తుంటే ఇక ఆ పరమాత్మ యొక్క పూర్తి అంశ ఎలా ఉంటుందో ఊహించగలమా మనం ఆ మహత్తరమైన శక్తి ఊహ కందంది అటువంటి అత్యంత శక్తివంతుడైన పరమాత్మను వదిలిపెట్టి మనం పరిమిత శక్తి కలిగిన ఈ ప్రాపంచక విషయాలు వాటిని మనకి ఇచ్చే వారి గురించి పాకులాడుతూ ముందుకెళ్ళిపోతున్నాం అలాగే చూడండి ఎక్కడైనా కానీ మంచి సామర్థ్యము గొప్పతనము కానవచ్చినప్పుడు శ్రీమాత్ ఊర్జితం ఏవ వా మానవాళి ఉన్నతంగా నడిపించే శక్తి గొప్ప ఆలోచన ఉన్నప్పుడు తత్ తత్ ఏవా అవగచ్చ త్వం మమతేజ అంశ సంభవం నా అనంత ప్రకాశంలో కొంత భాగం అక్కడ ప్రకాశిస్తుందని నువ్వు తెలుసుకో అంటున్నాడు తోటిన ఈ సత్యం అనంతం అందరి ఎందు ఉన్నదే ఆ దైవమే కొంతమందిలో ఎక్కువ కొంతమందిలో తక్కువగా ప్రకటితమవుతుంది ఒక హిందువు యేసుక్రీస్తుకు క్రీస్తుకు ప్రణమిళాడు అలాగే అబ్రహం లింకన్ బానిసత్వాన్ని నిర్మూలించాడు అటువంటి చోట దైవం యొక్క ప్రకటన జరుగుతుంటుంది ఈ భావం ప్రపంచం మొత్తం వర్తిస్తుంది గొప్పదనం ఎక్కడున్నా అది మానవాళిని ఉన్నతంగా చేస్తుంది శ్రీకృష్ణుని తేజస్సుకు మితం లేదు సృష్టి మొత్తం ఈ ప్రదేశము ఆ ప్రదేశము అన్న వ్యత్యాసం లేకుండా ఎక్కడైనా కూడాను ఆ తేజస్సు ప్రకటితం కావచ్చు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు రామకృష్ణ వారిని దైవశక్తి కొందరిలో తక్కువగా కొందరిలో ఎక్కువగా ప్రకటితం అవుతుందా అంటూ అడిగాట దానికి ఆయన సమాధానం ఏం చెప్పారు నీలో గొప్పతనం దైవం ఎక్కువగా ప్రకటితం అవుతున్నందులకే కదా నేను నేను చూడడానికి వచ్చాను కానీ నీకేమైనా రెండు కొమ్ములు వచ్చానా నీవు దైవాన్ని ఎక్కువగా ప్రకటితం చేస్తున్నావు నీ దగ్గరికి వచ్చాను అంటూ సమాధానం చెప్పారట నిద్రలో కళలు వచ్చినప్పుడు మెదడులో ఉన్నవే కళల రూపంలో దాచుకుంటాయి భిన్నత్వంలో ఏకత్వం అన్న జ్ఞానం నువ్వు మేల్కున్నప్పుడు కలుగుతుంది అదేవిధంగా మేలుకొని ఉన్న స్థితి కన్నా ఉన్నత స్థితి ఒకటి ఉంటుందని తెలుస్తోంది మనకి అదే ఆధ్యాత్మిక అనుభవం అప్పుడు సృష్టిలోని భిన్నత్వం వెనుక ఉన్న ఏకత్వం అవగాహనకు వస్తుంది మనకి జేసీ బోస్ ఒక గొప్ప భౌతిక శాస్త్రవేత్త ఆయన జీవం ఉన్న దానికి మరియు జీవన లేని దానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కనుగొన్నాడు ఆయన కలకత్తాలో ప్రయోగశాలలో తొలిసారిగా రేడియో తరంగాలు కనుగొన్నాడు తరువాత అత్తి పత్తి అనే చిన్న మొక్కను పరిశీలించాడు అది కూడా అనుభవాన్ని పొందడం గ్రహించాడు తరువాత లోహాలను పరిశీలించాడు లోహంలో కూడా ప్రతిస్పందన గ్రహించాడు ఆయన ఆయన తర్వాత ప్రకృతి యొక్క స్వాభావికమైన ఏకత్వాన్ని కనుగొన్నాడు జీవమున్న వాటి అంతేకాక జీవం లేని వాటి అందు కూడా స్పందన ఉంది అని తెలియజేశాడు ఇతర దేశాలకు వెళ్ళి ఆయన పరిశోధనలు చేసి చూపించాడు కొంతమంది చూసి ఊరుకున్నారు కొంతమంది ఆసక్తిని చూపించారు ఆ సమయంలో లండన్ టైమ్స్ పత్రిక ఈ విధంగా భిన్నత్వంలో కొట్టుబిట్టులాడుతుంటే ప్రాచ్య దేశాల్లో ఋషులు దాని దాటి అన్నింటి వెనక ఉన్నది ఏకత్వము దాన్ని సాధించారు అంటూ రాసింది ఈ ఏకత్వాన్ని ప్రయోగపూర్వకంగా కనుగొన్న బోసు ఇలా అన్నారనమాట ఏమని సజీవులు నిర్జీవులు అన్నిటి వెనక పనిచేసేది ఒకే శక్తి అన్న విషయం తెలుసుకున్నాక గంగా తీరాన మా పూర్వీకులు పలికిన వేదాలలో ఈ పలుకులు నాకు చక్కగా అర్థమయ్యాయి అవి ఏంటంటే ఎవరైతే అన్నిటి వెనుక ఉన్న ఏకత్వాన్ని దర్శిస్తారో వారు మాత్రమే శాంతికి అర్హులు ఆనందానికి వారసులు వేరెవ్వరూ కాదు అంటూ పోస్కార్ చక్కగా వివరించారట అందరికీ కూడా మనం తేడాలు చూస్తున్నాం కానీ దాని వెనుక ఉన్న ఏకత్వంలోనికి చొచ్చుకొని పోలేకపోతున్నాం మానవునికి జ్ఞానం అవసరం ఉపరితలం నుంచి లోనికి వెళ్ళి అన్నిటి వెనక ఉన్న ఆ ఒక్కటిని చూడడానికి భౌతిక శాస్త్రము ఫీల్డ్ లేదా క్షేత్రం అంశం నుంచి ప్రకృతి స్వభావాన్నంతా కలపడానికి దగ్గరమవుతుంది అలాగే జీవశాస్త్రం కూడా ఆత్మజ్ఞానానికి దగ్గరగా వచ్చింది వ్యక్తుల స్వభావాల్లో తేడా ఉన్నప్పటికీ లోతుగా పరిశీలించి ఆలోచించాలి వేదాంతం దీనినే కనుకొని నా పురుగువారు అన్న భావాన్ని తొలగించి అంతా ఒక్కటే అన్న భావానికి రమ్మని ఏళ్ళవేళలా అనమాట అందుకే అన్ని చోట్ల మనకి పరమాత్మే కనబడతాడు అంటూ స్పష్టీకరణ చేశాడు ఆ భగవంతుడు మళ్ళీ మనం రేపు మరొక మంచి ప్రశ్న దానికి ఇలాంటి చక్కటి వివరణ ఒకటి విందాం అంతవరకు సెలవు